చేతైతే అరికాళ్ళు అంది పుచ్చుకు ఏది కానివ్వు బాగా పోనివ్వు ఇంకా పెండవ్వు పొజిషన్ రానివ్వు ఆ శ్రీదేవికైనా భూదేవికైనా తప్పదు వ్యాయామం Left and right. Raise your legs. Lift and left. Lift and right. Spread your arms and clap your hands. One, two, three, four. ఈ వ్యాయామంలో దివ్యా మనోహర్లు తప్ప మిగతా జంటలు ఎక్కడున్నారో ఏం చేశారో అసలు అసలేదు. ఇక జరగబోయే పరీక్ష ఏమి? భోజనాభిరుచి. అంటే ఇప్పుడు మీరు బట్లర్ వేషాలు వేసుకోవాలన్నమాట. మనం భోజనాల పరీక్ష చేయడానికి బట్లర్ వేషాలు వేసుకోవాలనేది కూడా వీడే చెప్పాలా? ఇంకనూ మీకు తిక్కరేగలేదా? రేగిలేదు. మా ఆహ్వానాన్ని మన్నించి మీ అందరూ మీ మీ అభిరుచి మేరకు దుస్తులు ధరించి మీరందరూ ఇక్కడికి రావడం నేను మహదానందంగా భావిస్తూ మా ఆనంద ఎంటర్ప్రైజ్ వారి తరఫున మీ అందరికీ కృతజ్ఞత సమర్పిస్తున్నాను. అసిస్టెంట్ మేనేజర్, నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, మనం ఇళ్ల దగ్గర భోంచేసేటప్పుడు మన భార్యలు మనకు వడ్డించడం సహజం. కానీ ఈ రోజు నేను కోరుకునేది ఏమిటంటే, భార్యలు భోంచేస్తుండగా భర్తలు వడ్డించాలని నా మనవి. తద్వారా ఇళ్ళందరూ ఆనందిస్తారని ఈ ఆశాజీ యొక్క ఆశ. మీరెళ్ళి మీ మీ స్థానాల్లో కూర్చోండి. ఏమండి, ప్రతిరోజు మీరు ఇలాగే నాకు సేవలు చేయాలని చెప్తే ఎంత బాగుంటుంది. అవును, నీకు మీసాలు వచ్చి నా చేతికి గాజులు వస్తే ఇంకా బాగుంటుంది. అరే, నాకు ఇష్టమైన తీసుకొచ్చారు. నాకు ఇవే ఇష్టమని మీకు ఎలా తెలుసండి? మనం కొత్తగా జీవితం ఆరంభించినా భర్తగా నీ అభిరుచి ఏమిటో నేను మొదటి రోజునే తెలుసుకున్నాను. అబ్బా, నేనంటే మీకు ఎంత ఇష్టం అండి. నేనంటే నీకు ఇష్టం లేదా? ఊరుకోండి, చిలిపి. మీరంతా వెదో బుద్ధి. అదేంటి? మిమ్మల్ని భోజనం పట్టుకురమ్మంటే మీరు తినే గడ్డి నా చేత తినిపించాలని ఇవన్నీ పట్టుకొచ్చారా? బాగుంది, రోజు ఇదే గడ్డి నువ్వు నాకు తినిపించగలిగింది, ఇవాళ నేను నీకు తినిపిస్తే తప్పొచ్చిందా? తిని తిను. ఏమిటి మిలిటరీ ఆఫీసర్, మొహం ఏమిటి అలా చేమల పుట్లా ఉంది? ఇప్పుడే ఒక విధవ జంట మాటలు వినొస్తున్నాను, వాళ్ళకి జీరో మార్కులు వేస్తున్నాను. నాకు అసలే తిక్క రేగిపోతాం. మన ఫస్ట్ నైట్ గుర్తుందా నీకు? సరిగా గుర్తులేదు, చెప్పండి. మన ఫస్ట్ నైట్ నాడు నిన్ను మలై కాజా తిను అన్నాను. నాకు ఇష్టం లేదు, తినను అన్నావు. అయినా నా కోసం తిను అన్నాను.
అప్పుడు ఇష్టం లేని తన ముఖంలో కనిపించకుండా మలాయి గజ తినేశావు నువ్వు. అవునవును తినేశాను. అప్పుడు నాకు ఎలా అనిపించిందో తెలుసా? ఎలా అనిపించిందండి? నిన్ను కొరుక్కు తినేయాలనిపించింది. నాకు సిగ్గేస్తుంది. ఎంత మధురంగా మాట్లాడతారండి మీరు. ఏమిటి మన ఫస్ట్ నైట్ నాడు మలాయి గజ తినిపించారా మిమ్మల్ని? ఆదర్శం ఆదర్శం. సిక్స్త్ ఫ్లోర్ లోకి ఏం చేసావా? నో సార్. నో సార్. పోయ్ సార్. 601కి 3 సార్లు వెళ్ళాను సార్. వాళ్ళు లాక్ చేసి ఎక్కడికి వెళ్ళారు. రూమ్ తెరిచినా మూసినా రూమ్ క్లీన్ చేయవలసిన బాధ్యత మనకుంది. రూమ్ క్లీన్ గా లేకపోతే ఊరుకోడి క్లీన్ మేనేజర్. ఆ రూమ్ మాస్టర్ కి దగ్గర ఉన్నాయి, వెళ్ళి ఆ రూమ్ క్లీన్ చేద్దాం. ఓకే. కానీ త్వరగా. ఏమిటి కింద పడిపోయారు? ఏం చెప్పమంటారు సార్? వెళ్ళిన వాళ్ళు రిసెప్షన్ లో కేసు చేయొచ్చు కదా, ఆ మాస్టర్ కి ఉపయోగించి రూమ్ క్లీన్ చేసేసరికి నా తల ప్రాణం తోకొచ్చింది. మాస్టర్ కి అంటున్నాడు రూమ్ క్లీనింగ్ అంటున్నాడు. బాపుడి అమ్మా, ఏంటో ఈ ఉరుకులు పలుగురు రామచంద్ర బాబు. అయ్యో పుట్టు కూడా తెలుసుందండి బాబు ఇక్కడ. అయ్యో బాబు ఒకవేళ బయటికి వెళ్ళి ఉంటాడేమోనండి. నేను చూసి వస్తాను. నువ్వేత కొడుతుంటే ఈ చెరువుకే అందం వచ్చింది బజిగోవిందం. ఆడోళ్ళు జలకమాడుతుంటే ఇప్పటి నుంచే చూస్తున్నావా? తప్పక నా బాబండి. నీ బిడ్డ తల్లి. అవునండి. నేను విష్ణుమూర్తిలా చక్రం వేసి అడ్డుపడకపోతే ఈ పాడికి నీళ్ళలో పడి బజ్జిగోవిందం అయిపోయేవాడు. అయ్యో చాలా థ్యాంక్స్ అండి. ఇంతకీ మీరు నా గురించి చెప్పుకోవడం అంత మంచిది కాదు, కానీ విశాఖపట్నం టీల్ ఫ్యాక్టరీ అంత పటిష్టమైన జెంటిల్మెన్ అంతవరకు చెప్పగలను. అన్నట్టు నువ్వు ఈ హోటల్లోనే ఉంటున్నావా? అవునండి. ఈ నెప్పుడున్నా చూసావమ్మా, వీడు మహారాజశ్రీ మాయగాడు. విపరీతమైన అమ్మాయిల పిచ్చి. 24 గంటలు జనక్ జనక్ పాయలు బాజేనే, అదే గొడవ. ఇంకా ఈ జులాయి తిరుగులకు డబ్బు ఇవ్వట్లేదని కన్న తల్లిదండ్రులు గాలి కుదిలేసి ఇలాంటి పైవుట్టారు హోటల్స్ లో సరదాలు తీసుకుంటున్న దుర్మార్గ చక్రవర్తి. ఆ అన్నెవన్నో తిడితే ఈవిడికొచ్చింది ఏంటి పుస్సు?